హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు ఈవిడ మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ ని అండ్ అదేవిధంగా సభ్యులను నియామకం చేస్తూ సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆమోదించడం జరిగింది కదా దాని యొక్క డీటెయిల్ ఏడాలు కలుపుదాం లెట్స్ గెట్ ఇన్ రోజు వీడియో సో రెండు రోజుల క్రితం మన యొక్క ఛానల్లో నోటిఫికేషన్ రావట్లేదని ఒక నిరుద్యోగ యొక్క ఆత్మహత్య గురించి అండ్ అదేవిధంగా టీఎస్పీసీ పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి మనం యొక్క వీడియోలో కూలంకషంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మన యొక్క అభ్యర్థిని తెలియజేయడం జరిగింది కదా సో దానికి సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వం ఇమీడియట్ గా మనకి ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆ సభ్యులను నియామకం చేస్తూ మనకి ఒక అప్డేట్ అయితే అందించడం జరిగింది సో ఇది మన యొక్క విజయం ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి మన యొక్క టార్గెట్ ఒకటే అమరులు అవ్వడం కాదు ఆత్మహత్యలు చేసుకోవడం కాదు నోటిఫికేషన్లు తెచ్చుకోవడం ఉద్యోగాలు సాధించడం మన యొక్క అంతిమ లక్ష్యం అవ్వాలి నిరుద్యోగులు ఎవరు కూడా బాధపడకండి ఇక మనకు మంచి రోజులు రాబోతున్నాయి ఓకేనా ఫస్ట్ యొక్క టిఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించి అండ్ అదే విధంగా ఉన్నటువంటి సభ్యుల యొక్క మెయింటేట్ అని చెక్ చేద్దాం సీఎం కేసీఆర్ గారి ప్రతిపాదనల ప్రకారంగా గవర్నర్ గారు విన్నైతే ఆమోదించడం జరిగింది ప్రస్తుతం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ ని చైర్మన్ గా అండ్ అదేవిధంగా సభ్యులుగా గనక తీసుకున్నట్లయితే మహమద్ ధన్సింగ్ అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ బి లింగారెడ్డి కోట్ల అరుణ్ కుమారి సుమిత్ర ఆనంద్ తనోబా అండ్ అదేవిధంగా కారం ఎం రవీందర్ రెడ్డి అరవెల్లి చంద్రశేఖర్ రావు డాక్టర్ ఆర్ సత్యనారాయణలను సీఎం కేసీఆర్ గారి నియామకం చేయడం జరిగింది అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకు హైకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం ఏంటిదంటే నాలుగు వారాలలోపు వీళ్ళందరినీ భర్తీ చేయాలని సో మనకు ఎప్పటికే మూడు వారాలు అయిపోయింది కదా సో లాస్ట్ వన్ వీక్లో వీళ్ళ యొక్క నియామకం అయితే జరపడం జరిగింది దీన్ని బట్టి త్వరలో మనకు యాభై వేల పోస్టుల యొక్క నియామకం జరిగే అవకాశం ఉంటుంది సో మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ పాయింట్ ఇది ఓకేనా సో ఈ విధంగా మనకి ఒక సక్సెస్ అయితే రావడం జరిగింది సో ఎట్టకేలకు టీఎస్పీసీ చైర్మన్ ని అండ్ అదేవిధంగా సభ్యుల నియామకం జరిపినారు కదా ఈ యొక్క నోటిఫికేషన్లు కూడా త్వరలోనే జారీ అయితే అవ్వబోతున్నాయి సో ఫస్ట్ అయితే మన యొక్క బోర్డ్ అనేది మనకి హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది కాబట్టి దెన్ మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ప్రిపరేషన్ పైన పెట్టాలి ఓకేనా సో నిరుద్యోగులారా ఎవరు కూడా టెన్షన్ పడకండి మనకు మంచి రోజులు రాబోతున్నాయి కొద్దిగా ఈ యొక్క కోవిడ్ సమయం ఉంది కాబట్టి సమయం పాటించండి కోవిడ్ క్లియర్ అయిపోగానే నోటిఫికేషన్ అని తెచ్చుకుందాం నోటిఫికేషన్స్ వస్తే మనకు ఆటోమేటిక్గా మనకి యొక్క పోస్టుల యొక్క భర్తీ కూడా జరుగుతుంది సో ప్రజెంట్ ఈ యొక్క జోనల్ వైజ్ ఇష్యూ అనేది నడుస్తుంది కదా సో కొత్తగా రాష్ట్రపతి ముప్పై మూడు జిల్లాల ప్రాతిపదికన ఉన్నటువంటి జోనల్ ఇష్యూ కనుక క్లియర్ అయిందంటే ఇమిడియట్గా మనకు నోటిఫికేషన్లు మనం తెచ్చుకోవచ్చు గ్రూప్ వన్ కానీ లీస్ట్ అయినటువంటి అటెండ్ దాకా పోస్టులన్నీ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి జోనల్ ఇష్యూ ఒకటి అండ్ అదేవిధంగా టీఎస్పీసీ ప్రాబ్లం ఉండేది సో ఇప్పుడు మన టీఎస్పీసీ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇమిడియట్గా మన యొక్క భర్తీ ప్రక్రియ గురించి ఆలోచించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్